శాసన సభక యోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనే విధంగా మా కామ్రేడ్ సోదరులు సిపిఐ నాయకులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా వందలాది మంది తెలంగాణ బిడ్డల త్యాగాలతో లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ కుక్కట్పల్లి ప్రాంతము వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం విద్యా అవకాశాల కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లేసి రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసింది కృష్ణారావు రెండు సార్లు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చేసింది ఇంతకు ముందు బండి రమేష్ గారు అన్నట్టు నిజంగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే ఈ పేదలకు రేషన్ కార్డులు ఇచ్చుంటే పాలమూరు బస్తీలో పట్టాలు ఒకవేళ పేద వాళ్ళకి ఇచ్చుంటే ఈ రోజు కుక్కపల్లి కృష్ణారావు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే గెలవాల్సింది కాదా పని చెయ్యలే కుక్కపల్లి ప్రాంతంలో తెల్లవారుజాము లేచి తిరిగి ఏడ ఖాళీ జగాలు ఉన్నాయో ఏడ కబ్జా పెట్టుకో ఏడ పెంటర్లు అపార్ట్మెంట్స్ కడుతున్నారు వాళ్ళ దగ్గర కమిషన్ ఎట్లా వసూలు చేయాలనో ఆలోచన చేసింది తప్ప ఈ కుక్కపల్లి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయదు అందుకే పదేళ్ళు కృష్ణారావుకి అవకాశం ఇచ్చారు పదేళ్ళు కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు ఈ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు ఫామ్ హౌసులు కట్టుకున్నారు వ్యాపారాలు పెంచుకున్నారు కానీ పేద వాళ్లకు ఎలాంటి సహాయం చేయలే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించలే ఇవాళ మా అక్కలు మా పెద్దమ్మలు చాలా మంది వచ్చారు ఇక్కడికి ఈరోజు నేను మా అక్కలను అడగదలుచుకున్నా మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా పోని మీ పిల్లలకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా కానీ ఇలా సన్నాసులు వచ్చి పెద్ద మనుషుల దగ్గర అమ్మాని కేసీఆర్ పెన్షన్ వచ్చిందా అని అడుగుతుడు కేసీఆర్ పెన్షన్ వచ్చిందని కాదు సన్నాసి నీ మనవాడికి నౌకర్ వచ్చిందా అని అడుగు అప్పుడు చెప్పు తీసుకొని కొడతారు వీళ్ళందరూ వచ్చిపోయారు మా అక్కలకు మా పెద్దమ్మలకు 2000 రూపాయల పెన్షన్ కాదు మనవాడికి ఉద్యోగం వస్తే కొలువు వస్తే 50,000 జీతం వస్తే వాళ్ళే వాళ్ళ మనవాడు వాళ్ళని బాగా చాపుతా కాళ్ళ మీద కాలేసు కూర్చునేటట్టు వాళ్ళని సాగుతాడు మనవాడికి ఉద్యోగం ఇయ్యలే నీకు రేషన్ కార్డు ఇయ్యలే సిగ్గు లేకుండా కేసీఆర్ ఇచ్చే పెన్షన్ వచ్చిందా అని అడుగుతున్నాడు ఈరోజు ఈరోజు ప్రాంతంలో కనీసం నాలాలలో బోరీల మీద కప్పేయలే ఈ రోజు వరద వస్తే ఎప్పుడు ఏ పిల్లలు కొట్టుకుపోతారో తెలియని పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో పరిశ్రమల కాలుష్యం ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సహాయం అందక ఈరోజు పేదలు బాధపడుతున్నారు నిన్న మొన్న ఎక్కడ చూసినా కేసీఆర్ అంటున్నాడు ఏమన్నా అంటే ఇంత పక్కోని నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళందరూ మొత్తం వస్తున్నారు మరి అంత పక్కోని పుట్టారు పువ్వజాలు కానీ 100,000 రూపాయలు ఎందుకు 10,000 ఎకరాల భూములు ఆక్రమించినందుకు నేను అడుగుతున్నాను అయితే దీన్ని ఆ పక్కకు బుక్కడు పువ్వతో పాటు రెండు తెగ్గులు కావాలి బుక్కడు పువ్వకు రెండు పెగ్గులకు ఉండాల్సిన కేసీఆర్ ఇలా 100,000 కోట్లు సంపాదించాడు ఔటరింగ్ రోడ్డు చుట్టూత 10,000 ఎకరాల భూములు ఆక్రమించాడు మన పేదలకు ఇల్లు లేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని అడిగితే భూమి ఎక్కడుంది పేదోళ్ళ కట్టడానికి భూమి లేదంటు పేదలకు ఏనికే భూములు లేవు కానీ నువ్వు ఆక్రమించుకోవడానికి మాత్రం 10,000 ఎకరాల భూమి అంటున్నా అందుకే ఈరోజు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ్మ రాజ్యం పెడతారంటే నేను అంటున్నా నువ్వు కాదు నీ అయ్య నీ తాత నీ ముత్తాత అడ్డం పడ్డ డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో ఉదయం 11:30 గంటలకు బరాబర్ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగే కన్నా ఉద్యోగాలు భర్తీ చేసి ఈ పనివారికి సర్కార్ కొనుగోలు ఇచ్చే బాధ్యత ఇవాళ మీ మంగళాలకు సర్కార్ కొనుగోలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా బస్తీలలో నివసించే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలందరికీ ఇల్లు తిరిగి అధికారులకు ఇంటికొచ్చి ఇవాళ ఓటాడు కనుక ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. ప్రతి కార్యకర్తకు ప్రతి అధికారానికి అధికారిక ఆదేశాలు ఇచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ రేషన్ కార్డుల వివరాలు రాసుకొని మీ ఇంటి దగ్గరనే మీకు రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీలు లేవు, బిల్డింగులు లేవు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్నో ప్రభుత్వ జగాలు ఖాళీలు ఉన్నాయి. పేదల పిల్లలు చదువుకోవడానికి కాలేజీలు నేర్పిస్తారని కేసీఆర్ ఎందుకంటే పేదల పిల్లలు చదువుకుంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు, వాళ్ళకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడతారు, వాళ్ళకు రావాల్సిన రాజకీయ అవకాశాల గురించి మాట్లాడతారు. అందుకే ఇవాళ పేదల హక్కులు కాదు రాయడానికి కేసీఆర్ అంటున్నాడు. గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అని మన పిల్లలకు చెప్తుండ్రు, వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాన్ని ఎత్తారంట. నేను అడుగుతున్న మా ముదిరాజ్ సోదరులను, మా దళిత సోదరులను, మా యాదవ సోదరులను ఇవాళ గొర్రెలు బర్రెలు పెంచుకునే పని మనం చేయాలి, చేపలు పట్టుకునే పని మనం చేయాలి, చెప్పులు కుట్టుకునే పని మనం చేయాలి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే ప్రాణాలు మనం ఇయ్యాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు మనం చేసుకోవాలి. మరి ఆత్మ బలిదానాలు చేసుకున్న మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఎందుకు ఆగకూడదని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంతకాలం మన తాతలు ముత్తాతలు ఏ చేపలు పట్టిందో, ఏ బర్రెలు కాసిందో, ఏ గొర్రెల్ని మేపిందో ఇవాళ మన పిల్లలు కూడా పీజీలు పిహెచ్డీలు చదివి ఇవాళ గొర్రెలు బర్రెల కాడికి పోవాలా? నీ మనవాడు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడేం రాజ్యాలు ఏలాలనా? ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలనా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ జాతి అని కేసీఆర్ అడుగుతున్నా. సచ్చింది మా పిల్లలు, తెచ్చింది మా పిల్లలు తెలంగాణ, దోసుకుంటున్నది నువ్వు నీ పిల్లలు అనే సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరాలి. అందుకే ఈ కుక్కడపల్లిలో ఈ కృష్ణారావు, ఈ కబ్జాల రావుడు ఇవాళ 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టడానికే సోనియమ్మ నాయకత్వంలో బండి రమేష్ ను ఇవాళ మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారు. అందుకే మా యువకులు బండి రమేష్ ను గెలిపించడానికి ఇవాళ వందలాది మంది సైకిల్ మోటార్ ర్యాలీ తీసిండ్రు. మా ఆడబిడ్డలందరూ కూడా బండి రమేష్ గారిని ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. నాడు 2019 ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, కొట్లాడడానికి ప్రశ్నించే గొంతుకగా నన్ను ఈ ప్రాంతం నుంచి, గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిండ్రు. ఇవాళ మీరు ఆశీర్వదించి కుక్కడపల్లి బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడైనా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షున్నాను. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నట్టు ఈ కుక్కడపల్లి ప్రాంత ప్రజల చూపు చల్లగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి, నా మీద ఉండాలి, గారి మీద ఉండాలి. అందుకే ఈ రోజు కబ్జాలరావు నుంచి మీకు విముక్తి కలగాలి అంటే కబ్జాలరావుకు సరైన మొగుడిని పెట్టాలని ఇవాళ బండి రమేష్ ని ఇక్కడ ఎమ్మెల్యే అన్నట్టు ఆయన బెదిరిస్తాడంట. ఆయనకు ఆయన ఎవరుండే సన్నాసులకు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైనా బెదిరించినా, మా కార్యకర్తల మీద చెయ్యవడం చేసిన బిడ్డ మీ గుడ్లు మీకి గోటీలు ఆడుకుంటాం. పోలీసు అధికారులకు కూడా చెప్తున్నా, కృష్ణారావు చెప్పుడు మాటలు విని మా పిల్లల్ని, మా కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తున్నట. ఇవాళ మా ప్రాంత కార్యకర్తలు, ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మీ పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టారు.
అధికారులు డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఎవరెవరైతే ఈ రోజు మా కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారో మీరు విచారణను ఎదుర్కోవాల్సి వస్తది, ఉద్యోగం ఊడగొట్టుకోవాల్సి వస్తది. అందుకే ఇయాల అక్కల పక్కన మిత్రులు ఒక కేసీఆర్ 100 అబద్ధాలని పెద్ద అబద్ధాల చిత్తదొచ్చు. మా సోదరికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా మధ్య ప్రపంచ అబద్ధాల పోటీ పెడితే ఆ పోటీలో కేసీఆర్ కేటీఆర్ పాల్గొంటే ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట ప్రపంచంలో. అయ్యా మించినోడు కొడుకు, కొడుకును మించినోడు అయ్యా. బాబు 1 నెంబర్, పేట 10 నెంబర్ చూడే పోటీ. అందుకే ఇవాళ ఆ నెంబర్ తిరిగేటోడే ఈ కృష్ణారావు. ఇవాళ వాళ్ళందరి విముక్తి కలిగించడానికే ఈ రోజు కుక్కట్పల్లిలో బండి రమేష్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది. అందుకే ఈ రోజు బండి రమేష్ గారిని మీరు గెలిపించండి, రాష్ట్రంలో 100 సీట్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు 600 సరే అని, తప్పకుండా సోనియం ఇచ్చిన 6 గ్యారంటీలు 100 సీట్లు అయితే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మా అక్కల గురించే ఎక్కువ ఆలోచన చేసింది సోనియమ్మ. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల సర్కార్ కొలువు చేస్తే నెల మొదటి తారీఖు నాడు జీతం ఎట్లొస్తుందో మా ఆడబిడ్డలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేసి మీ కుటుంబాలను నాటుకొని మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల చదువులకు పనికొస్తాయి, మీ ఇల్లు చక్కదిద్దుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. అదే కాకుండా నాడు మా అక్కలను అడుగుతున్నా, ఈ నెల ఎత్తుకున్నావు అక్క సిలిండరు, సిలిండర్ ఎత్తుకున్నావు 1200 కదా, ఈ నెల కేసీఆర్ ఉంటే సిలిండర్ 1200, వచ్చే నెల కేసీఆర్ ను పొంద పెడితే 500కే సిలిండర్ మీకు. మా అక్కల కష్టాలు తీరువనికే 500కే మీకు సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయించింది. అదే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడికి పోయినా బస్సోడు రూపాయల మీద రూపాయలు పూస్తాడు. ఇంటి ఆయన కోపం అయితే అడిగి అమ్మగారింటికి పోదామంటే బస్ కిరాయి లేక పోలేకపోతున్నాం. ఏదైనా తీర్థయాత్రలు పోదాం, పక్కింటాము పోతుందంటే బస్ కిరాయిలు మండిపోతున్నాయి. అందుకే ఆడబిడ్డల కష్టాలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోండి, ఏ గుడికన్నా పోండి, ఏ ప్రాంతానికన్నా పోండి, అమ్మగారింటికన్నా పోండి, బిడ్డనిచ్చిన ఏమంటారు వియంకునింటికన్నా పోండి, ఒక్క రూపాయి బస్సు కిరాయి పెట్టాల్సిన పని లేదు. బస్సులల్లో రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలకు బస్సులల్లో ఉచిత ప్రయాణం సోనియమ్మ మీకు ఇచ్చింది. ఇంటాయన ఏమనని ఆయన ఉద్యోగానికి పోయిందంటే వచ్చే లోపల మీరు అమ్మగారి ఇంట్లో దేని వచ్చి రూపాయి పెట్టాల్సిన పని లేదు, చక్కగా నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కుతారంటే అమ్మగారి ఇంటి కడ దిగుతారు. మా నాయనే వంట వండుకోలేక వచ్చి అడుక్కునే పరిస్థితి వస్తుంది, అవునా? అదేవిధంగా అక్కడక్కడ ఇళ్లలో పనిచేసి ఫ్యాక్టరీలలో పనిచేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని సంపాదించిందంతా పాల కోసం పోతున్నాయి, లేకపోతే కరెంటు బిల్లు పోతున్నాయి, అంతేనా? అందుకే ఊర్లలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు రాష్ట్రం మొత్తంలో పేదవాళ్లకు మీ ఇండ్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల కేసీఆర్ ఉంటే మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టాలి, వచ్చే నెల కేసీఆర్ ను పొంద పెడితే మీరు కరెంటు బిల్లు 1 పైస కట్టాల్సిన పని లేదు. ఇక మీరే ఆలోచన చేసుకోండి. ఇంకా పిల్లల చదువులు ఎట్లా పెరిగిపోయినాయి, పాపం పెరిగినట్టు పెరిగింది చదువులు, స్కూల్ ఫీజు, అవునా? మన జీతానికంటే పిల్లల బడి ఫీజులు ఎక్కువైపోయినాయి. అందుకే ఏదేదో పిల్లలు చదువుకోవడానికి మీ అందరికీ మీ పిల్లల్ని ఆదుకోవడానికి 500,000 రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు మీకు ఇస్తే మీ పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు, వాళ్ళ చదువులకు కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, వాళ్ళ చదువులకు ఐప్యాడ్లు కొనుక్కోవచ్చు, వాళ్ళు మంచిగా చదువుకొని బాగుపడడానికి 500,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీ కార్డు మీ పిల్లలకు ఇస్తున్నాం. ఇదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు
కేసీఆర్ ఎంత ముందుగా చెప్పిందమ్మా, పండుగ పూట కొడుకు కోడలుంటే ఓ బెడ్రూమ్, పండుగ పూట బిడ్డ అల్లుడు అంటే ఆడవద్దరు, కోడి పిల్లనో మేక పిల్లనో ఉండి ఆడగా చేసుకుంటారు అని చెప్పింది. అందుకే డబ్బా ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్న నేను ఉన్న సోదరుని, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా వచ్చిందా? మీకెవరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకు వచ్చిందా అక్క? మీకెవరికైనా వచ్చిందా? మరి ఆ సన్నాసి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కానీ ఆయన మాత్రం 150 బెడ్రూమ్ల ఇల్లు 10 ఎకరాలలో పంచకుండ చౌరస్తానే కట్టుకున్నాడు 2000 కోట్లు నుంచి. అలా అయ్యే జాగిరా అని నేను అడుగుతున్నా. మన పన్నులు కడితే, మన పేదల పన్నులు కడితే మన పైసలతోటి 2000 కోట్లతోటి 10 ఎకరాలలో 150 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాడు. 150 బెడ్రూమ్లు తిరిగే లోపల ఆయన కుటుంబం అనుకుంటుంది ఏమక్కరమ్మా, ఇంట్లో ఉండే 4 రేఖలింగాలకు 150 బెడ్రూమ్లా? కానీ మనకి ఇయ్యలే. అందుకే ఇవాళ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి తప్పకుండా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మీ పేదలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పెద్దోళ్లకు పేదోళ్లకు పింఛన్, పింఛన్ వచ్చే పెద్దమ్మలు ఎవరు కనిపిస్తలేదు. ఎంత వస్తుంది అక్క పెన్షన్? ఎంత వస్తుంది? ఇంతే కదా. ఇంత అంటే ఎంత? 2000 కదా. 2000 కదా. ఇంత అంటే ఎంత? కేసీఆర్ ఉంటే ఈ నెల మీకు 2000, వచ్చే నెల కేసీఆర్ పొందబెడితే ఇంత ఇస్తా పెన్షన్. ఎంత ఇంత? ఎంతనే ఎంత ఇంత అంటే ఎంత? చిచ్చాయ కింద ఇస్ మహీనే కేసీఆర్ రహా తో ఇతనాయే, అగలే మహీనే కేసీఆర్ కు దఫన్ కర్ దియా తో 4000. ఈ నెల కేసీఆర్ ఉంటే 2000, వచ్చే నెల కేసీఆర్ పొందబెట్టే 4000 పెంచను. పేదోళ్ళకి ఇచ్చే బాధ్యత, పెద్దోళ్ళకి ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అత్తకు 4000 పెంచను, కోడలకు 2500 నగదు. ఎవరి ఖాత వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి ఖర్చులు వాళ్ళదే. అందుకే మరి ఇవన్నీ ఇన్ని మంచి పనులు చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ. బండి రమేష్ గారు, మీకు అందరికీ ఇవన్నీ దీన్ని మంచి పనులు చేయాలంటే మరి మీరు ఒక్క మంచి పని చేయాలి కదా. ఏందా మంచి పని? ఏందా మంచి పని? ఏందా మంచి పని? మంచి పని చేస్తే మన వాళ్ళందరూ చేయి పైకెత్తారు. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తాలి. ఇప్పుడు క్లాస్ పెడితే కుదరదు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం దృష్టికే! హస్తం దృష్టికే! ధన్యవాదాలు మిత్రులారా. తెల్లవారుజాము లేచి తిరిగి
खाली जगालो कब्जा अपार्टमेंट्स कड़ो वाल कमीशन वसूल चेलो आलोचन तप ఈ కుక్కపల్లి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి. అందుకే 15 కృష్ణారావుకి అవకాశం ఇచ్చాను.